మార్నింగ్ ఎక్సైట్ లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్ ను ప్రకటించింది ఫోర్బ్స్ ఇండియా 2016 సంవత్సరానికి గాను. సో అక్టోబర్ 2015 నుంచి అక్టోబర్ 2016 వరకు ఈ మధ్య 1 ఇయర్ పీరియడ్ లో ఏ సెలబ్రిటీ, అది సినిమా స్టార్స్ కావచ్చు క్రికెటర్స్ కావచ్చు, ఏ సెలబ్రిటీ ఎంత సంపాదించారు, ఎంత మొత్తాన్ని డబ్బు సంపాదించారు, అలాగే ఎంత ఫేమ్ సంపాదించారు, ఈ అంశాన్ని వాళ్ళు లెక్కగట్టి ప్రతి సంవత్సరం లిస్ట్ ప్రకటిస్తుంటారు. ఈ సంవత్సరం ఏడాది జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు సల్మాన్ ఖాన్. ఆయన 270 కోట్ల రూపాయలు సంపాదించారు. అటు సినిమాల్లో కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్లో కావచ్చు, రకరకాల ప్రచార సాధనాల ద్వారా ఆయన సంపాదించింది 270 కోట్లు సల్మాన్ ఖాన్. సెకండ్ ప్లేస్లో ఉన్నారు షారుఖ్ ఖాన్, సెకండ్ ప్లేస్. ఆయన ఫేమ్ ర్యాంక్లో మాత్రం థర్డ్లో ఉన్నారు, బట్ డబ్బు సంపాదన దృష్ట్యా 221 క్రోర్స్ ఎర్నింగ్స్తో సెకండ్ పొజిషన్ ఉన్నారు. తర్వాత స్థానంలో ఫేమ్లో నెంబర్ 1 విరాట్ కోహ్లీ, క్రికెటర్, అందరికీ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ 134 కోట్ల రూపాయల సంపాదనతో థర్డ్ పొజిషన్ ఉన్నారు. అలాగే తర్వాత స్థానాల్లో అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్, ధోని. ధోని క్రికెట్లోంచి ఆల్మోస్ట్ టెస్ట్ క్రికెట్లోంచి తప్పుకున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ ఫిఫ్త్ పొజిషన్లో కొనసాగుతున్నారు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో. తర్వాత స్థానాల్లో దీపికా పడుకునే, సచిన్ టెండూల్కర్, ప్రియాంక చోప్రా, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్ టాప్ 10 పొజిషన్స్లో ఉంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు 33rd పొజిషన్లో ఉన్నారు 42 కోట్ల రూపాయల ఆదాయంతో. అలాగే 74 ఫేమ్ ర్యాంకింగ్లో 74th పొజిషన్లో ఉన్నారు, డబ్బు సంపాదన 42 కోట్లు. అండ్ దేశవ్యాప్తంగా 33rd ర్యాంకులో మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీ నుంచి, తెలుగు టాలీవుడ్ నుంచి అగ్రస్థానంలో ఉన్నారు మహేష్ బాబు. అఫ్కోర్స్ 38th పొజిషన్ ఉన్నారు రజనీకాంత్, ఆయన 35 క్రోర్స్ ఎర్నింగ్స్, మహేష్ బాబు కంటే తక్కువ ఎర్నింగ్స్, కానీ ఫేమ్లో ఆయన 53rd ర్యాంక్ సాధించారు కాబట్టి రజనీకాంత్ 38th పొజిషన్లో ఉన్నారు. 33rd పొజిషన్లో మహేష్ బాబు. తర్వాత ఈ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఇలాంటి వారు కూడా ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ ఉన్నారు 43rd పొజిషన్లో. సో 33rd మహేష్ బాబు అయితే, 43rd పొజిషన్లో అల్లు అర్జున్. ఆయన ఎర్నింగ్స్ లాస్ట్ ఇయర్ 27 క్రోర్స్, ఫేమ్ ర్యాంకింగ్స్లో 59th పొజిషన్లో ఉన్నారు. అలాగే మరొక తెలుగు వ్యక్తి, తెలుగు సినిమా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ 55th ర్యాంక్లో ఉన్నారు టాప్ 100 ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్లో. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్కి ఈ ర్యాంకింగ్స్ దక్కాయి. అలాగే ఒలింపిక్స్ బంగారు పథకం విజేత పివి సింధు 62nd పొజిషన్లో ఉన్నారు టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్లో. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ సింధు. 3.4 క్రోర్స్ ఎర్నింగ్స్, ఎర్నింగ్స్ తక్కువైనా కూడా ఫేమ్లో మహేష్ బాబు కంటే, అల్లు అర్జున్ కంటే, జూనియర్ ఎన్టీఆర్ కంటే అగ్రస్థానంలో 43rd పొజిషన్లో ఉన్నారు టాప్ 100 లిస్ట్లో. సో ఓవరాల్ ర్యాంకింగ్ 62. సో వీరు మన టాప్ 100 లిస్ట్లో. అఫ్కోర్స్ రామ్ చరణ్ ఉన్నారు 67th పొజిషన్లో. ఆయన లాస్ట్ ఇయర్ ఎర్నింగ్స్ 26 క్రోర్స్, బట్ ఫేమ్లో మాత్రం వెనుకబడ్డారు, 86th ర్యాంక్లో ఉన్నారు రామ్ చరణ్. సో వీరు తెలుగువారు టాప్ 100 లిస్టులో చోటు చేసుకున్న, ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 లిస్టులో చోటు చేసుకున్న ప్రముఖుల జాబితా ఇది. సో ఇంకా ఇతర డీటెయిల్స్ మనకు పక్కన టేబుల్స్లో వస్తున్నాయి. సో సూర్య, కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ కూడా మన తెలుగు ఇండస్ట్రీకి ఎంత కొంత సంబంధాలు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళని కూడా మనం కంగ్రాచులేట్ చేద్దాం. సో వి కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ ది సెలబ్రిటీస్. అండ్ అలాగే ఇక మన రెగ్యులర్ టాపిక్ మార్కెట్స్ విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్స్ ఇవాళ కూడా వీక్గా ఓపెన్ అయ్యేందుకు రంగం సిద్ధమవుతుంది. సో ఎంప్రెస్ బర్త్డే హాలిడే తీసుకున్నాయి జపనీస్ మార్కెట్స్. అక్కడ రాజుగారి బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్లో కొంత సబ్డ్యూడ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా మార్కెట్స్ను మళ్ళీ ఒక వీక్ ఓపెనింగే ఉంటుంది అన్న అంశాన్ని ఇస్తుంది. సో లాస్ట్ 7 సెషన్స్గా మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. 243 పాయింట్స్ నష్టపోయాయి లాస్ట్ 7 సెషన్స్లో నిఫ్టీ మాత్రమే. సో బ్రెడ్త్ వీక్గా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ చూస్తున్నాం, లార్జ్ క్యాప్స్లో సెల్లింగ్ చూస్తున్నాం. ఎఫ్ఐ సెల్లింగ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్లో సుమారుగా 6,650 కోట్ల రూపాయల స్టాక్స్ని ఎఫ్ఐ సమరం చూసాం. ఎఫ్ఎన్ఓలో సెల్ చేస్తున్నారు, ఎక్కువగా పుట్ ఆప్షన్స్ కొంటున్నారు వాళ్ళు. సో ఫర్ ఎవ్రీ 1 కాల్ ఆప్షన్ 4 to 5 పుట్ ఆప్షన్స్ వాళ్ళు కొనటం పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న కూడా 614 కోట్ల రూపాయల సెల్లింగ్ మనం ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. అందుకే గత కొద్ది రోజులుగా మనం కొనుగోళ్ళు వాయిదా వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఈ మార్కెట్ ఇంకా బై అండ్ డిక్లైన్స్ పరిస్థితికి రాలేదు కాబట్టి మనం ప్రస్తుతానికి అయితే సెలాన్ ర్యాలీస్ పరిస్థితి ఉంది. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరోవైపు మార్కెట్కి మద్దతునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా కష్టం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్
సపోర్ట్ తో మాత్రమే మార్కెట్స్ ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. ఎఫ్ఐఎస్ కాన్ఫిడెన్స్ మళ్ళీ రావాలి. ఎందుకు గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంతగా అమ్మకాలు సాగిస్తున్నారు అనేది మనం అనలైజ్ చేసి చూడాలి. సో ఇది ఒక మంచి పరిణామం కాదు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఒకటే కాకుండా ఓవరాల్గా ఎమర్జింగ్ మార్కెట్స్లో సెల్లింగ్ చేస్తున్నారు. మన లాస్ట్ ఫ్యూ ఆల్మోస్ట్ డిసెంబర్లో కనుక మనం చూస్తే ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ లైక్ డాక్స్ కావచ్చు, క్యాక్ కావచ్చు, ఆర్ డౌజోన్స్ కావచ్చు, ఫుడ్సీ కావచ్చు, ఇవన్నీ 4-7% పెరిగితే డెవలప్డ్ ఇండిసెస్ ఇవన్నీ కూడా. ఎమర్జింగ్ మార్కెట్ ఇండిసెస్ లైక్ మన సెన్సెక్స్ ఆల్మోస్ట్ 2.5% నష్టపోయింది, నిఫ్టీ 3% నష్టపోయింది, చైనీస్ ఇండెక్స్ షాంఘై 3.4% నష్టపోయింది, మలేషియన్ ఇండెక్స్ ఫ్లాట్గా ఉంది, మెక్సికన్ ఇండెక్స్ 0.73% నష్టపోయింది, రష్యా సౌత్ కొరియా మినహాయిస్తే ఆల్ ది అదర్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండిసెస్లో మనం డిసెంబర్ నెలలో నష్టాలు చూసాం. సో సెల్ ఎమర్జింగ్ మార్కెట్స్ బై డెవలప్డ్ మార్కెట్స్ అన్న కాన్సెప్ట్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఫాలో అవుతున్నట్లుగా మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న ట్రెండ్. కాబట్టి ప్రస్తుతానికి బయింగ్స్ని వాయిదా వేసుకోండి. మేబీ నెక్స్ట్ మంత్ ఎర్నింగ్స్ ఎలాగో స్టార్ట్ అవుతుంది సీజన్, నెక్స్ట్ మంత్ ఎర్నింగ్స్ సీజన్లో ఎవరైతే విన్నర్స్గా మనం గమనిస్తామో వాళ్ళని మాత్రమే ఆ కంపెనీలో ఆ స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకోబోయే ముందు వీ హ్యావ్ ఎ గెస్ట్. మనం ఎప్పటికప్పుడు తెలుగేతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రమోటర్స్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ సుమిత్ ఇండస్ట్రీస్, ఇది మహారాష్ట్రకు చెందిన ఒక టెక్స్టైల్ కంపెనీ, యాన్ కంపెనీ, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రకటించారు. రిజల్ట్స్ గమనిస్తే మనం లాస్ట్ క్వార్టర్ చాలా ఎంకరేజింగ్ రిజల్ట్స్ ప్రకటించిన కంపెనీ, అందుకనే సుమిత్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనతో మాట్లాడేందుకు శంకర్లాల్ సోమాని, ఆయన ఈజ్ ప్రమోటర్ అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుమిత్ ఇండస్ట్రీస్. గుడ్ మార్నింగ్ మిస్టర్ సోమాని. గుడ్ మార్నింగ్. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సుమిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. యా చైర్మన్ సుమిత్ ఇండస్ట్రీస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ మార్నింగ్ విత్ టీవీ 5. సో మిస్టర్ సోమాని, దేర్ ఇస్ ఎ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రిజల్ట్స్ డ్యూరింగ్ ది సెకండ్ క్వార్టర్ Q2. ఇన్ ఫ్యాక్ట్ ది ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ రోజ్ టు ఆల్మోస్ట్ ఫుల్ ఇయర్ ఈపీఎస్ ఆఫ్ లాస్ట్ ఇయర్, దట్ ఈస్ 2015-16. వాట్ ఫ్యాక్టర్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ రైజ్ అండ్ కెన్ వీ ఎక్స్పెక్ట్ టు సీ ది సేమ్ పెర్ఫార్మెన్స్ గోయింగ్ ఫార్వర్డ్? Yeah, yeah, good morning. I am Chairman Summit Industries Limited, SL Somani. Our company is Summit Industries Limited, manufacturing polyester yarn since last 25 years. Mm-hmm. Our production started from 4 tons per day to 290 tons per day. So it increased 75 times since last 20 years. This company is continuously making profit since last 21 years. No residualment, no NPA. We are continuously working on this. Mm-hmm. Up to 2012, our production was 140 tons. Now we increased 240 tons. Okay. But we could not perform in last year because gas prices and our power cost was very high. Okay. So we done lot many efforts to cut down our power cost. Mm-hmm. So this result majority is due to our power cost reduction. I will tell you some data. Yeah. Earlier we were because our power cost was 85 crore rupees per year. Okay. Our main interest was how to cut down the power cost. So in last 2015-17, our production increased by 7% and power cost decreased by 6%. So net our power cost per ton reduced 13% in last year. How could you achieve this, sir? Again, we are working lot many efforts we had done. We installed some captive power plants. So it is. Mm-hmm. The major effect in this profit increase is in current year also our power cost had gone down to 80 crore to 65 crore rupees. Yeah. So again, every quarter 4 to 5 crore rupees increase in due to reduction our power cost. We are increasing the production slow, 1%, 2% increasing and power cost reducing 1%, 2%.
every quarter. So you have, that means you have installed some captive power plants for yourself? Yeah. We installed some power plants and heat recovery boilers and air conditioning by only exhaust heat recoveries. Mm-hmm. So like this, we are continuously working. And first quarter, actually this increase started from first quarter of 2016, Jan to March. Okay. But that is in last year balance sheet. So in last three quarters, our profit is continuously increasing. There are three reasons for this. One is reduction in power cost. Mm-hmm. And other is improving quality. Our first quality and wastage are going down, and first quality increasing. We are making value-added products. Okay. But value-added products never can be more than 5, 10, 15%. Market is restricted for the value-added products. So all these effects given to our balance sheet. First okay. quarter improved, then second quarter more improved. And I expect to improve in future because this is a consistent planning, continuous work. What kind of debt position does the company bear as of now? Yeah, our in 2012-13 our debts were 300 crore rupees, but now it is only 150 crore rupees. The 50% debt reduced, so our interest cost is also reducing. And in next 2-3 years our debts will be only 50 crore or 70 crore rupees. Major debt will be repaid in next 2 years. So almost company will be debt free in 2 years. So you're confident that the company's performance will generate some cash reserves, and with that you are hoping that the debt burden will get reduced. No. We had not increased any big expansion after 2012. So if we don't take new loans and we repay every time, every quarter we are repaying, and it is going down. Okay. Because debt always, if we repay the interest and installment, then debt will come down. So okay. if our first target is how to reduce the power cost. So we have Mr. Jagannatham from Karbi. Yeah. He would like to ask you a question. Good morning, sir. Yeah. What is the current profit margin position? Profit margin on turnover or profit margin? On EBITDA level as well as PAT. The profit margin last year was approximately 25 crore rupees, 2% on the net profit after depreciation and everything was 2%. Now it is 3-4% because it is increasing. We are reducing the cost. So if we reduce the cost, then automatically profit will improve. And in future also, this will improve because we are continuously work on some additional power reduction cost. How to reduce? We are working how to reduce the present power cost also. Yeah. Okay. Yeah, Mr. Somani, there is a change in inventories last quarter to the extent of 12 crores. How do you explain this? Change in inventories. Change in inventories, the finished goods and stock in trade, that contributed around 12 crores to the minus the expenditure. Oh, 12 crore inventory is a very, very small part. Out of 1200 crore rupees sale, 12 crore is 1%. Yeah. Inventory, 1% inventory can plus or minus every week. Okay. Because if the market is good, then inventory is. And okay. One market is, because market is a continuous process. Hmm. In 365 days, market is not, sales is not same on all days. Okay. If the festival season is there, then sale increase. And if the festival only, it's a 2% plus minus. Right, yes. Mr. Somani. Any plans to dilute the equity? Any plans to raise further money from the markets? Now for future, there are two plans. Hmm. My first target is my power cost is 80 crore rupees.
First, I think how this power cost should come to 40 crore rupees. Okay. So, if my power cost is less, then their first job is to reduce the power cost. No. So, I will work hard for next half year. Then I should install some coal-based power plant or windmills or solar energy plants. So my power cost can come down. If my power cost comes down, then I can expand business, expand also. So in next 2 months, I am planning to come in market for ECB or FCB or QIP, any other type. So I can generate 50 crore rupees. And I can invest 100 crore rupees in power systems. So my power cost can come down from 80 crore to 40 crore rupees. So we are working on that. Right, sir. One last question from Mr. Jagannath. Have you experienced any business impact due to demonetization? Demonetization is a child of 40 days. So prediction is not very easy. This is not impacting us. Our 100% business is with check and cash. But we are producing some material and material going to consumer. And the pressure is at consumer part. Okay. But Modi ji asked 50 days. And initially effect was in 10 days. We have to reduce our production at 40%. But now it is at 90%. Continuously it is improving the production. And people will see another way. They will buy by credit card. They will buy by checks. So it will take 2-3 months to keep 100% on. But 2-3 months, there will be some small impact. So in the current quarter, you expect the top line and the bottom line to get to come down? Yeah, in current quarter, earlier I was expecting that this should be better than second quarter. But looking to present impact, I feel that betterment will be up to average of first and second quarter. So if average first 3 quarters, then this will maintain average of 2 quarters. So for the third quarter can be some small impact, but I feel that this will cover in next quarter or last quarter of the current year or first quarter of the next year. So it's a very temporary effect, but this is for betterment. Right, sir. Thank you, Mr. Somani. Thank you very much for joining us this morning. Sumit Industries Chairman and Managing Director Shankarlal Somani tho matladam. So, demonetization effect company meeda untundi. Ee oka company meede kaadu, overall textile sector meeda unde avakasam undi. Maybe for 1-2 quarters anna abhiprayam ayana vyaktam chestunnaru. Otherwise, the company is progressing well in terms of financial performance, especially during the last quarter. Last quarter performance chala impressive undi. Ika analyst abhiprayam market gurinchi తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. లాస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ వీక్ లో ప్రవేశించాం. ఇవాల్టి ట్రేడింగ్ ట్రెండ్స్ అలాగే షార్ట్ టర్మ్ మార్కెట్ ట్రెండ్స్ గురించి మాట్లాడింది. అనలిస్ట్ అంతా సిద్ధంగా ఉన్నారు. సో మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ 3 మంత్స్ లో 25,000 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయడం చూసాం. ఇంకా ఇక వెళ్ళిపోతున్నారని అనుకోవచ్చు ఇండియన్ మార్కెట్స్. లేదండి, జస్ట్ ఇవన్నీ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ అనుకోవాలి. అఫ్కోర్స్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ కానీ జూన్ బ్రెక్సిట్ దగ్గర నుంచి ఏ మార్కెట్ వద్దనుకుందా ఎన్ని అయినాయి అనమాట. బ్రెక్సిట్ కానీ, ట్రంప్ కానీ, తర్వాత ఫెడ్ కానీ, ఆర్బీఐ కానీ. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారనుకుంటే తగ్గించలేదు. ఫెడ్ ఏమో తగ్గించకపోతే బాగుంటుందంటే వాళ్ళు ఏమో పెంచారు. సో ఓవరాల్ గా ఏంటంటే ఏదైతే అవ్వకూడదు ఎన్ని అయినాయి. సో ఈసారి ఎర్నింగ్ సీజన్ కూడా అంటే జనవరి డెఫినెట్ గా డల్ గా ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఇంకా అంటే రిజల్ట్స్ రావటం, ఆ టైంలో స్టాక్స్ మీద ప్రెషర్ ఉంటుందా అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. సో జనవరి
కూడా కొద్దిగా డల్ గానే ఉండే ఇది ఉంది. ఇంకోటంటే యుఎస్ లో ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మంచి ప్రో బిజినెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనమాట. ఏంటంటే ట్యాక్స్ కట్ చేస్తాం అది అని చెప్పి అందులో మొత్తం అందరినీ గోల్డ్మెన్ సాక్స్ అందరు హై ప్రొఫైల్ పీపుల్ తీసుకున్నారు, అందరు బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్. కాబట్టి ఎఫ్ఐఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడే బిజినెస్ బాగున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ మీద రిస్క్ తీసుకోవాల్సినంత అవసరం ఉందనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. సో ఓవరాల్ ఏంటంటే మంచి స్టాక్స్ లో ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, అలానే ఉంచండి. సో పెయిన్ ఉంటుంది కొద్ది కొంతసేపు, బట్ కొద్దిగా వాచ్ చేస్తూ ఉండాలి. జనవరిలో ప్రాబబ్లీ ఇఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఏదైతే 1 ఫిబ్రవరి ఏదైతే ఉందో అప్పుడు కనుక కొద్దిగా గవర్నమెంట్ రిపేర్ వర్క్ చేయాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే కాబట్టి, అప్పుడు ఏంటంటే ప్రీ బడ్జెట్ పోస్ట్ బడ్జెట్ దగ్గర కొద్దిగా సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. అది యూపీ ఎలక్షన్స్ ముందు కూడా కాబట్టి, సో వాళ్ళు ఏదో కొద్దిగా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది క్రూషల్ అవుతుంది ఈసారి బడ్జెట్ క్రూషల్ అవుతుంది. లేకపోతే బడ్జెట్ మళ్ళీ డిసప్పాయింట్మెంట్ చేసి మళ్ళీ ఫామ్ లోన్ వేవర్ మళ్ళీ ఇటువంటి అంటే మళ్ళీ యాంటీ బిజినెస్ లాంటి థీమ్స్ తీసుకొస్తే మళ్ళీ ఇంకొక రౌండ్ సెల్లింగ్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఈసారి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిమాండేషన్ ఎఫెక్ట్స్ నుంచి బయటకు రావాలి. సో జిఎస్టీ మళ్ళీ యూపీ ఎలక్షన్ హ్యాండిల్ చేయాలి, జిఎస్టీని హ్యాండిల్ చేయాలి. సో టూ మచ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా అంటే 1 ఫిబ్రవరి బడ్జెట్ వరకుగా ఇప్పుడు క్రూషల్ మార్కెట్ ఈవెంట్ అవుద్దని అనుకున్నాను. సో టెక్నికల్ గా మార్కెట్స్ ఏ పరిస్థితిలో ఉన్నాయి బ్రీఫ్గా చెప్పండి. యా బేసికల్ అయితే మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం 8056 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్. నిన్న ఆల్మోస్ట్ ఇది బ్రేక్ డౌన్ రావటం చేసాం. సో గత కొన్ని రోజులుగా 10 or 20 points పడిన మార్కెట్ నిన్న ఆల్మోస్ట్ 70-75 points క్రాక్ అవటం చేసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 7916 ఏదైతే ప్రీవియస్ వింగ్ లో ఉందో అక్కడ ఒక మైనర్ సపోర్ట్ వస్తుంది మార్కెట్ లో. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 60-70 points కింద, అదర్వైజ్ ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే ప్రాబ్లీ న్యూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 7750 నుంచి 7560 దాకా ఓపెన్ అప్ అవుతాయి. సో ఇది చాలా క్రూషియల్ లెవెల్ 7916 అనేది. ఐ థింక్ దాని కింద క్లోజ్ అవుతే కనుక మార్కెట్ కొద్దిగా థ్రెట్ ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక నేను ఫస్ట్ టైం మనకి 200-day మూవింగ్ యావరేజ్ కింద డిసైసివ్లీ క్లోజ్ అయింది. అఫ్కోర్స్ నిన్న వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కొద్దిగా చాలా వీక్నెస్ క్లోజ్ అవటం చూసాం. 17,891. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకు 600 points డౌన్ లెవెల్స్ ఓపెన్ అప్ అయినాయి. మేబీ 17,300 నుంచి 17,100 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓన్లీ థింగ్ మార్కెట్ కొద్ది పుల్ బ్యాక్స్ వస్తేనే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మనకి 200-day మూవింగ్ యావరేజ్ 18,061 ఉంది, అలానే 20-day మూవింగ్ యావరేజ్ 18,341. సో ఈ మాత్రం ఈ రేంజ్ లోకి వస్తే కనుక షార్ట్ పొజిషన్స్ ప్రెస్ క్రియేట్ చేసుకుంటే డౌన్ సైడ్ ఒక 500-700 points చూసే అవకాశం ఎక్కువ ఉంది. మేబీ 150 నుంచి 200 points స్టాప్ లాస్ అప్ సైడ్ పెట్టుకోవాలి. ఓకే అండి, ఇండివిజువల్ స్టాక్ ఐడియాస్ మనం యూట్యూబ్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ కొనసాగించబోయే ముందు చిన్న విరామం. యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు టీవీ 5.